మనకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో లెడ్జర్స్, స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్, ఓకే, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ కంపెనీలో ఉన్న లెడ్జర్స్, తర్వాత స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అన్నీ కూడా కొత్త కంపెనీలోకి రావాలా ఆటోమేటిక్గా, మళ్ళీ మనం అన్నీ టైప్ చేయకోకుండా. సో డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి? ఓకే, డే బుక్ అయినా చేయొచ్చు, నార్మల్గా స్టాక్ గ్రూప్స్ ఇవైనా చేయొచ్చు. ఓకే, రెండు 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 రకాలుగా చేయొచ్చు. టోటల్గా ఒక కంపెనీలో ఉన్న డే బుక్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ కూడా నెక్స్ట్ కంపెనీలోకి తీసుకురావచ్చు. డే బుక్ తీసుకొచ్చినామంటే ఆటోమేటిక్గా గ్రూప్స్, లెడ్జర్స్, ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అలా కాదు సార్, నాకు అవన్నీ అవసరం లేదు, డే బుక్స్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ అవసరం లేదు, ఓన్లీ గ్రూప్స్, లెడ్జర్స్ అవి మాత్రమే కావాలి, లేదు ఓన్లీ లెడ్జర్సే కావాలి, లేదు ఓన్లీ స్టాక్ గ్రూప్సే కావాలి, లేదంటే ఓన్లీ స్టాక్ ఐటమ్సే కావాలి అన్న కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీలకి ఎలా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి తీసుకుంటాను, ప్రీవియస్ది. దీంట్లో కడప హోమ్ అప్లయన్సెస్ తీసుకుంటాను. దీంట్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి? ఆల్టర్లోకి వెళ్తే లెడ్జర్స్ ఉన్నాయి, స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త కంపెనీలోకి రావాలి. ఇది ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మాస్టర్స్, ఇక్కడ టైప్ ఆఫ్ మాస్టర్స్ ఓన్లీ లెడ్జర్సే పంపించాలని అడుగుతుంది, లేదు అన్నీ కావాలి. సో కన్ఫిగర్లోకి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ మాస్టర్స్ తీసుకోండి, ఆల్ మాస్టర్స్ ఎంటర్. సో దీనికి నేమ్ ఏముంది ఇక్కడ? ఎక్స్ఎంఎల్ డేటా ఇంటర్చేంజ్ అంటాం, ఎక్స్ఎంఎల్ డేటా ఇంటర్చేంజ్. దానికి పేరు ఏముంది ఇక్కడ? ఫైల్ నేమ్ మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్. ఆ ఫైల్ ఎక్కడే పడిపోతుంది, సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్లో వెళ్ళి పడిపోతుంది. ఓకే, సో దీనికి కావాలంటే పక్కన ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ కూడా వచ్చేసి ఎల్ఐటి అని ఇస్తా. ఎక్స్పోర్ట్ ఈ ఫైల్ వెళ్ళి ఇక్కడ ఈ సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్లో వెళ్ళి పడిపోతుంది. పడిపోయిందా? ఓకే, ప్రీవియస్ ఒకటి ఉంది, అది డిలీట్ చేస్తా. ఇప్పుడు ఈ మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. ఈ పైన పాత్ ఉంది కదా, స్లాష్ ఇస్తే దాని పాత్ వస్తుంది. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎల్ఐటి. కంట్రోల్ సి కాపీ. ఈ కింద ఉండే ఆప్షన్స్ అన్నీ ఆ పైకి వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా ఒకటి. న్యూ కంపెనీ క్రియేట్ కంపెనీ వచ్చేసి కార్తిక్ టెక్నాలజీస్ లేదా టెక్నో ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేసిన, పాత కంపెనీ కడప హోమ్ అప్లయన్సెస్ ఇక్కడ ఉంది, కొత్త కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. పైన కొత్త కంపెనీ అప్డేట్లో ఉండాలా. ఇప్పుడు ఈ కొత్త కంపెనీలో వచ్చి దీంట్లో ఎలాంటి లెడ్జర్స్ నేను ఏం చేయలేదు కావాలంటే చూడండి. లెడ్జర్స్ ఓన్లీ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయి, స్టాక్ గ్రూప్స్ ఏం లేవు, స్టాక్ కేటగిరీస్ ఏం లేవు, స్టాక్ ఐటమ్స్ ఏం లేవు, స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెట్స్ ఏం లేవు. కొత్త కంపెనీ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ కంపెనీలోకి వాటన్నింటినీ ఎలా తీసుకొస్తామో చూడండి. ఇప్పుడు ఇంపోర్ట్, ఇంపోర్ట్ మాస్టర్స్, ఇంపోర్ట్ మాస్టర్స్. ఓకే, ఆ పాత్ ఇక్కడ ఎంటర్ చేయాలి, కంట్రోల్ వి పేస్ట్ ఎంటర్. కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సెంటర్ ఏ టు జెడ్ కడప హోమ్ అప్లయన్సెస్లో ఉన్న గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అన్నీ దీనిలో కూర్చుంటాయి చూడండి. వచ్చాయా కార్తిక్ టెక్నోపీ? స్టాక్ గ్రూప్స్ వచ్చినాయి, స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ వచ్చినాయి. ఈ విధంగా ఓల్డ్ కంపెనీలో ఉన్న స్టాక్స్ కానీ, లెడ్జర్స్ కానీ, ఐటమ్స్ కానీ, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ అన్నిటినీ న్యూ కంపెనీలోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ విధంగా. ఒకవేళ డే బుక్ వైజే రావాలనుకోండి, ఇప్పుడు కడప హోమ్ అప్లయన్స్ యాక్టివ్ పెట్టుకున్న పైన పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ తీసుకుంటారు. ముందు ఏం చేశారు, మాస్టర్స్ తీసుకున్నారు, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ తీసుకుంటారు, ఆల్ వోచర్స్. దీనికి ట్రాన్సాక్షన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎక్స్పోర్ట్ చేస్తావు, ఈ ఫైల్ అక్కడ వెళ్ళిపడిపోతుంది, దాన్ని కాపీ చేస్తావు. కాపీ చేసి కార్తిక్ టెక్నోలోకి వచ్చి, ఇంపోర్ట్లోకి వచ్చి
ట్రాన్సాక్షన్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తావు. పేస్ట్ కొడితే మళ్ళీ అన్ని ఓకే ఓచర్స్ తో సహా మొత్తం డెబుక్ మొత్తం వచ్చేస్తుంది దీనిలోకి. ఈ విధంగా డేటా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ యొక్క కాన్సెప్ట్. ఓకే క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్? క్లియర్ గైస్? క్లియర్ సార్. యా అది కూడా చేసేయండి. ఓకేనా? సో అది టుమారో షార్ట్ కట్ పీస్ డిస్కస్ చేద్దాం. టుమారో షార్ట్ కట్ పీస్. యా డన్ గైస్. గుడ్ నైట్.